హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెటీరియల్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఎదురు చూస్తున్న డిసిసిబి రిక్రూట్మెంట్ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో దాన్ని చెక్ చేసుకోవడం ఎలా, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి అండ్ ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనం అన్ని డీటెయిల్స్ ఇందులో డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, టీఎస్ క్యాబ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ నుంచి మనం మన రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మన ఇంటర్వ్యూ కోర్స్లో కూడా జాయిన్ అవ్వండి. 1-2 డేస్లో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఆల్రెడీ ఒక ప్రోమో వీడియో పెట్టడం జరిగింది, ఏమేమి కవర్ చేస్తామని చెప్పేసి. సో అండ్ పేమెంట్ ఎలా, ఎప్పుడు మనకు వీడియోస్ వస్తాయి అండ్ దాని అవన్నిటి గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో దాని గురించి మీరు మన ఫేస్బుక్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ నాకు పింగ్ చేస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ వెన్ ఎట్ వెరీ లో కాస్ట్ 499 రూపీస్కు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా జాయిన్ అయ్యి మీ అవకాశాలు అనేది ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ కనుక ఎవరైనా కావాలనుకుంటే కూడా మాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే మేము 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ డేట్స్కి వెళ్తే మనకు 2nd వీక్లో ఇంటర్వ్యూ డేట్స్ అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. 2nd వీక్లో మనకు స్టార్ట్ అవుతాయి ఇంటర్వ్యూస్. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అని చూస్తే కనుక ఆల్ ఒరిజినల్ మెమోస్ తీసుకెళ్ళాలి. డిగ్రీ పీజీ ఉంటే పీజీ, సో ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ అన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ బోనోఫైడ్స్ ఆఫ్ అట్లీస్ట్ 7 ఇయర్స్. మనకు లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అని అడిగారు కనుక మనకు 7 ఇయర్స్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. సో దానివల్లనే మనం లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ కాదా అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పీడబ్ల్యూటీ, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత మీరు ఏదైనా మెన్షన్ చేసి ఉంటే అప్లై చేసేటప్పుడు మీరు ఏదైనా ఇంకేదైనా మెన్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా అవి కూడా తీసుకెళ్ళాలి. సో అంతేకాకుండా ఇవన్నీ ఒరిజినల్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. సో జిరాక్స్ ఒరిజినల్తో మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ జిరాక్స్ కాపీస్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ మనం జాయినింగ్ టైంలో ఒరిజినల్స్ అనేది తీసుకుంటారు. సో ఆ జిరాక్స్తోని మనకు వెరిఫై చేసుకొని మళ్ళీ ఒరిజినల్స్ అనేది ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఫైనల్ రిజల్ట్స్ గురించి, ఇంటర్వ్యూస్ గురించి, సర్టిఫికేట్స్ గురించి అండ్ మన ఇంటర్వ్యూ క్లాసెస్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్. సో 1-2 డేస్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ గురించి. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.